ఎన్నో ఎదురు చూపులు మరెన్నో ఊహాగానాల మధ్య తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది రూపుదిద్దుకుంది. తెలుగుతో పాటు ఉర్దూ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ కాకతీయ స్వర్ణ యుగానికి వేదికైన తెలంగాణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా అధికార చిహ్నం తయారైంది. తెలంగాణ కుంచకు ప్రపంచ గుర్తింపు తెస్తూ అద్భుత కళాఖండాలను సృష్టించిన ప్రఖ్యాత చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ ఈ లోగోను రూపొందించారు. తెలంగాణ విలక్షణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన రూపొందించిన లోగో అందరినీ ఆకట్టుకుంటోంది. బంగారు తెలంగాణ అని అవుట్లైన్ బంగారు తెలంగాణ అని చెప్పి గోల్డ్ కలర్ దానికి కలర్ చేసాము. లోపలంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. కాకతీయ తోరణం సింబల్ ఫర్ యూనో మన ఇరిగేషన్ ప్రాజెక్టులు అనుకోండి. మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటన్నిటికి సింబల్ అది. మనకు మన పంటలు పాడి పంటల కోసం సింబల్ అని అట్లా అనుకున్నాను. తర్వాత ఇది చార్మినార్ ఏంటంటే జీవితానికి సింబల్. అది ప్లేగ్ వ్యాధితో చాలామంది అనేమి చనిపోయిన దానికి ఇదిగా జీవితం ఒక జీవితం గొప్పది. జీవితం దానికోసమనే సింబల్ కోసం అనేది అది అట్లా చార్మినార్ని సింబలైజ్ చేస్తూ ఈ టోటల్గా గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేశాను. ఈ అవకాశం నాకు రావడం ఈ తెలంగాణ తల్లికి నిజంగా నేను రుణపడి ఉన్నాను. చిలుకాకు పచ్చ రంగులో తయారైన ఈ చిహ్నం పైభాగంలో జాతీయ రాజముద్ర మూడు సింహాల చిహ్నాన్ని, లోగో కింది భాగంలో సత్యమేవ జయతే సూక్తిని ఉంచారు. లోగోలో కాకతీయ తోరణం, మధ్యలో చార్మినార్ చిహ్నాన్ని ఉంచారు. తెలంగాణ వైవిధ్య సంస్కృతిని గుర్తు చేస్తూ అటు కాకతీయ చిహ్నం, ఇటు కుతుబ్ షాహీల చార్మినార్ ను ఉంచి అందరినీ ఆకట్టుకునేలా రాజముద్ర రూపొందింది. ఈ చిహ్నాన్ని ముఖ్యమంత్రి హోదాలో జూన్ 2న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆవిష్కరిస్తారు.